అమ్మాయి మాకు నచ్చింది, మంచి రోజు చూసుకుని మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వస్తాం మరి. నాకు చెప్పకుండా పెళ్లి చూపుల డ్రామా నువ్వు అరేంజ్ చేశావు. నీ పరువు పోకుండా బుద్ధి మంత్రాల నేను డ్రామా ఆడాను. చెయ్యి వణుకుతుందా, రాయి వణుకుతుందా? స్టడీ స్టడీ రాజ్కుమార్. అది కామాన్ ఎస్ అది అది రాక్షసుందా? భ్రమ మళ్ళీ భ్రమే, రాజావారి హవేలికి రావటమేంటి? నా మైండ్కి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది. ఇప్పుడేస్తా. రాజ్కుమార్ స్టడీ. ఆ రాక్షసుందా ఎగ్జాక్ట్లీ సేమ్ వాయిస్, అదే గొంతు, రాజావారిదే. ప్రమా ఆ రాక్షసి లోపలుందా? ప్రమా ఈసారి ఆన్సర్ చెప్పి చూద్దాం ఏమవుతుందో. రాక్షసుందా? ఉంది. ఆ రాక్షసుతో ఏంటి పని? చంపడానికి. చంపడానిక చావడానిక? ప్రమ కాదా రాజావారు, మీరు నిజంగా హవేలికి వచ్చారా? మృణాన్ని చంపడానికి. రాజావారు వద్దు, మృణాల్ని దేవుని చంపటం మీకు అచ్చి రాలేదు, ఎప్పుడు రివర్స్ అవటమే. మీకు ఆవేశం ఆయాసమే మిగులుతున్నాయి. రాజ్కుమార్ రిస్క్ వద్దు, వెళ్ళిపోండి. రాజావారు దాని శవాన్ని భుజాన వేసుకుని వెళ్తా, చూస్తూ ఉండు. అయ్య బాబోయ్, ఈయన ఆవేశం లోపలికి వెళ్తున్నాడు, ఏం జరుగుతుందో ఏంటో నేను వినవాలి కాను, నాకేం సంబంధం లేదు, నేను వెళ్ళిపోతా. ఏంట్రా ముసలోడా ఇలా వచ్చావు? హవేలీ మీద మోజు పుట్టిందా, నా మీద మోజు పుట్టిందా? దగ్గరికి రారా మగడా, ఇంతదాకా వచ్చాక మొహమాట పడతావేంటి?
ఇది నీ పాత హవేలినే, నేను నీ పాత పెళ్ళనే. రా. చూసినా నీ ముద్దుల పెళ్ళం రాజేశ్వరితో అతుక్కొని కనపడుతూ ఉంటావు. చాలా రోజుల తర్వాత ఒంటరిగా కనిపించావు. ఏంటిలా వచ్చావు? లెక్క సెటిల్ చేసుకుందామని. ఆహా, మరైతే గదిలోకి వెళదామా? తెగ ఇబ్బంది పడుతున్నావు. ఏదో చెప్పాలని చెప్పలేక హైరాణ పడుతున్నావు. మే ఐ హెల్ప్ యూ? కోరిక తీర్చుకోవడానికొచ్చావా? అదే నోయ్, నీ ఆఖరి కోరిక ఆస్తి కావాలి అనే కోరిక నెరవేర్చుకోవడానికొచ్చావా? మీ ఇంట్లో వాళ్ల ముందు నా కాళ్లు పట్టుకోవడానికి సిగ్గేసి అదేదో హవేలీలో కానిచ్చేద్దామనొచ్చావా? నా వరకు ఓకే. లొకేషన్తో పనిలేదు, అకేషన్ అవసరం లేదు. కాళ్లు పట్టుకో చాలు, కన్నీళ్లు పెట్టుకో చాలు. భిక్షాందేహి భార్య అంటూ జోలుపట్టి అడుక్కో చాలు. చేసిన తప్పులు మన్నించు అంటూ ముక్కు నేలకేసి రాయి చాలు. ఇచ్చేస్తా, నీ ఆఖరి కోరిక తీర్చేస్తా. కాళ్ళు పట్టుకో, నీదే ఆలస్యం. పట్టుకో కాళ్ళు, పట్టుకో. కాళ్ళు పట్టుకోవడం కాదే రాక్షసి, నీ పీక పట్టుకుంటాం. వదలు, నీకే చెప్పేది వదలు. కన్నీళ్లు పెట్టుకోవాలా? భిక్షాందేహి అంటూ అడుక్కోవాలా? మా ఆస్తిని కాచేసి మా మీదే జులుం చేస్తావా? నీ తాపం పండింది, మా ఓపిక నశించింది, అందుకే లెక్క తేల్చుకుందామని వచ్చాం. ఏ ముసలడా, వదలు, నాతో పెట్టుకోకు. మర్యాదగా వదలకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఈ క్షణంతో హవేలీకి పట్టిన పీడ వదల కొట్టబోతున్నావు. నీకే చెప్పేది వదలు. ఆస్తి ఎవడో అనాథకి దానం చేస్తావా?
అది మేము చూస్తూ ఊరుకోవాలా రాక్షసి వదలు వదులుతావా లేదా ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం ఇన్వాల్వ్ కాకో వదలు మా అమ్మని వదిలిపెట్టండి ఎవరా నీకమ్మ రాణి మృణాళిని దేవి ఇదొక అమ్మ నువ్వొక కొడుకువి జరగనివ్వం మీ దత్తత జరగనివ్వం ఉత్సర్ధన అడ్డు రాకు జరుగు నన్ను కొట్టండి చంపండి మా అమ్మ జోలికి మాత్రం వెళ్ళొద్దు గొడవలొద్దు నన్ను దత్తత తీసుకోవడం వల్ల గొడవ జరుగుతుంది అంటే బాధగా ఉంది వెళ్ళిపోతాను నేను హవేలీ వదిలి వెళ్ళిపోతాను ఒప్పుకోను నువ్వు వెళ్ళడానికి ఒప్పుకోను దత్తత జరిగి తీరాల్సిందే మరైతే ఆ కత్తి కింద పడేసేయండి ఆ ముసలోడిని పొమ్మని చెప్పు అప్పుడు పడేస్తాను రాజావారు ప్లీజ్ గొడవలొద్దు వెళ్ళిపోండి నా మాట వినండి వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను ఉద్దమ్మ ప్లీజ్ రాజావారు ప్లీజ్ దయచేసి వెళ్ళండి ఏంటమ్మా ఇది నా కోసం ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు లేదు నాన్నా ఆ ముసలోడి కడ్డుపడి నువ్వే నా కోసం రిస్క్ తీసుకున్నావు నా ప్రాణాలు కాపాడావు థ్యాంక్స్ అమ్మకంటే నా ప్రాణాలు ఎక్కువ కాదు అమ్మ కోసం ఏమైనా చేస్తాను కూర్చో అమ్మా రిలాక్స్ నో టెన్షన్ ప్లీజ్ రిలాక్స్ నేను కాపాడింది నిన్ను కాదు మృణాల్ని అనవసరంగా నిన్ను చంపి జైలుకెళ్ళబోయిన రాజావారిని
గుడ్ మార్నింగ్ సార్. ఆఫీస్ మ్యాటర్ మాట్లాడడానికి వచ్చావా, పర్సనల్ మ్యాటర్ మాట్లాడడానికి వచ్చావా? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైనా పర్సనల్ టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటే దయచేసి వెళ్ళిపో ప్లీజ్. ఎందుకింత హార్ష్గా ఉన్నారు మిస్టర్ సందీప్? చెప్పదలుచుకుంది డాడ్ చాలా క్లారిటీగా చెప్పారు. ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా ఇంకా ఇలా నిలబడవు. ఎందుకు నేను శత్రువులా చూస్తున్నారు? శత్రువి కాబట్టి. కేవలం నీ వల్లే మా ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. లేనిపోని గాలి కబుర్లతో మా డాడ్ మైని పొల్యూచేశావు. నీ కారణంగా ఆయన కన్న కూతుర్ని కూడా నమ్మటం లేదు. నేను చెప్పేవి గాలి కబుర్లు కావు, పచ్చి నిజాలు. నమ్మండి సార్. అరే ఆర్యుల కిడ్, చెప్తుంటే అర్థం కాదా? వెళ్ళిపో సార్. తని అంటే చిన్నపిల్ల, కార్తిక్ మీద ప్రేమతో నన్ను ద్వేషిస్తోంది. మీరు కూడా తనిలాగే బిహేవ్ చేస్తారంటే సార్? కార్తిక్ తన్నిని మోసం చేయబోతున్నాడు. ఆ మాట కార్తిక్ నోటి వెంటే చెప్పిస్తాను, ఇప్పుడే చెప్పిస్తాను, వినండి. డాడ్, సందీప్ ని ఎంటర్టైన్ చేయకండి. అతను అబద్ధాల కోరు. ఇప్పటికే మన రిలేషన్ డామేజ్ చేశాడు. ఇంకా అతని మాటలు వింటే మన రిలేషన్ పూర్తిగా బ్రేక్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్. వెళ్ళిపోమని చెప్పండి సార్. ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ క్షణంలోనే కార్తీక్ నిజస్వరూపమేంటో నిరూపిస్తాను. నేను చెప్పేది తప్పైతే ఇక నా మాట వినకండి ప్లీజ్. సందీప్, ఇరిటేట్ చేయొద్దు. తనియా, సందీప్ క్యారీ ఆన్. డాడ్, కార్తీక్ నిజస్వరూపం ప్రూవ్ చేస్తా అంటున్నాడు, చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, మీ ముందే కార్తీక్ తో మాట్లాడతాను. తన్య గురించి ఎంత నీచంగా ఆలోచిస్తున్నాడో మీరే వినండి. ఆ తర్వాత అతన్ని ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఒక్క నిమిషం. తన్య, నీ మంచి కోసమే, నువ్వు మోసపోకూడదనే నా తాపత్రయం. అబ్బో, ఇంత ప్రేమ కారిపోతుందా? నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో సందీప్, పొరపాటున కాల్ చేసావా? లేదు, కావాలనే కాల్ చేశాను. అదేంటి పాపం, మీ ఆఫీస్కి వస్తే చీపు అంటూ గింటేశావు. సారీ కార్తీక్, ఏదో ఆవేశంలో జరిగిపోయింది. ఇట్స్ ఓకే. నేను నువ్విచ్చిన ఆఫర్ గురించి ఆలోచిస్తున్నాను. అచ్చా, అయోమయంగా ఉంది, ఆలోచిస్తుంటే నిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాను. కన్ఫ్యూజన్ ఎందుకు? చాలా క్లారిటీగా చెప్పాను కదా.
సందీప్ ఇంకా ఏంటి నీ డౌట్? అది కాదు కార్తీక్, తన్య గురించి నువ్వు మాట్లాడింది నమ్మలేకపోతున్నాను. ఎందుకలా? నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కార్తీక్. నీ ఆఫర్ మీద వెంటనే డెసిషన్ తీసుకుంటాను. హేస్ మిస్టర్ కార్తీక్, దేవుడిచ్చిన కొడుకు, మై సన్, నా ప్రియమైన కొడుకు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఈ తల్లికి కొడుకునే అదృష్టం కలిగింది.